అయితే మీ కాలేజీలోనే జరిగిన ఇన్సిడెంట్స్ కదా, దీంట్లో అక్షయ్ ఎవరు, విక్రమ్ ఎవరు, కావ్య ఎవరు? సౌరిక్ లా ఉంటాడు వెయిట్ లాస్ అయ్యాడు కానీ ఇలానే ఉంటాడు. మీ లైఫ్ లో రౌడీ బాయ్ మూమెంట్? మనం టీనేజ్ నుంచి బిజినెస్ ఎలా విజయ్ దేవరకొండ గారు కదా మన ఫంక్షన్ లో చెప్పారు కదా, రెండు పెద్ద రౌడీలు అంటే బిజినెస్ లో బిజినెస్ కాదు సార్, మీరు అన్నిట్లో రౌడీ బాయ్. ఈ సినిమా తర్వాత దిల్ రాజు గారు కాదు రౌడీ రాజు అని అయ్యో మీకు లోపల కాదు, ఫస్ట్ ప్రమోషన్ కి చాలా ఉన్నాయి బ్రో. సైలెంట్ గా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కు నిన్ను కట్. హర్ష మంచి మూడ్ లో ఉన్నారు, ఇంకా చెప్పండి ఎందుకలా చెప్పారు రౌడీ రాజు అంటే అది రాజు. నేను అంటే మేము చిన్న చిన్న గొడవలు పడుతుండే, కాలేజీలో గొడవలు పడుతుండే, గల్లీలో గొడవ పడుతుండే. సో మేము ఏదో ఒకటి కాల్ దగ్గర వేసుకుని మేమే రౌడీలా ఫీల్ అయ్యేది, కానీ ఇక్కడికి వచ్చాక మనం అందరూ రౌడీలా రాజుగారి ముందు మనం రాజుగారి ముందు ఇలా అంటే ఏదో నడుతుంది తీసుకుంటా. అంటే మీరు చాలా పవర్ఫుల్ సార్, మీ డైనమిక్ అంటే మీ అన్నిట్లో అంటే మీ ఎనర్జీలో కానీ మీ డెసిషన్ మేకింగ్ లో అదే సార్ అదే చెప్తున్నాను, మీ డెసిషన్ మేకింగ్ కానీ. సెవెన్ ఓ క్లాక్ ప్రోగ్రామ్ చెప్తే కాల్ చేశాను అనుకో 8:30 రిప్లై వస్తుంది సార్, ఇప్పుడే లేచా.